ఇఫ్తార్ విందులు ఉంటాయి, ఇఫ్తార్ విందుల్లో వాళ్ళు గోమాంసం పెడతారు, వచ్చి తింటారా మీరు? సార్ ఇంకొక విషయం అంటే మీరు ఆన్సర్ చెప్పండి, నేను వస్తానన్నాను. ఇఫ్తార్ విందులో గోమాంసం పెడతారు, మీరు వస్తారా సార్? ఎందుకు రారు అంటే మీ ప్రసాదం మేము తినకు. వినండి వినండి, మీరు అన్న పాయింట్ నేను చెప్తున్నా, మీరు అన్న పాయింట్ వినండి 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 కదా కదా. ఇప్పుడు మీ ధర్మంలో ఒకటి తప్పు ఉంది, ఏంటి? గోమాంసం తినకూడదు అన్నది మీ సెంటిమెంట్. గోమాంసం సార్, ఒక్క నిమిషం, సరే. అలాగే ముస్లిములకు కూడా విగ్రహారాధన తినను అనేది ఉంటది. మీరు విగ్రహారాధన పెట్టింది, వాళ్ళది ప్రసాదం తినరు, ప్రసాదం తినడు, వీడు దేశద్రోహి అనొచ్చు. మేము పెట్టే భోజనం తింటే మాత్రం మేము తినం, మీరు దేశద్రోహులు కాదా? ఏంటి సార్ ఇది డబల్ స్టాండర్డ్?